అందరికీ నమస్కారం. మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన మహానాడులో బ్రహ్మాండమైన మానిఫెస్టోని మనకు రిలీజ్ చేశారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజల కోసం నేను ఉన్నాను అనే ఉద్దేశంతో ఒక మానిఫెస్టోని రిలీజ్ చేశారు. అందులో ముఖ్యంగా మహిళలకు పెద్ద పీట వేశారు. ఎందుకు ఇలా అంటున్నానంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించిన నందమూరి తారక రామారావు గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్కరికి కూడా పెద్ద పీట వేశారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన పెట్టిన పథకాల గురిను ముందుకు తీసుకెళ్తూ జనాల్లో బ్రహ్మాండమైన పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. ముఖ్యంగా మన మేనిఫెస్టోలో 5 కోట్ల ఆంధ్రుల ప్రజల కోసం భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్న హామీల గురించి నేను ఈరోజు మీకు చెప్తున్నాను. మహిళలకు పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించిన ఘనత మన నందమూరి తారక రామారావు గారిది. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది డ్వాక్రా మహిళలకు సొంతంగా ఉపాధి కల్పించుకునేందుకు ఎన్నో విధాలుగా తోడ్పడ్డాడు. ఈరోజు చూస్తే 18 ఏళ్ళు మన మేనిఫెస్టోలో మొన్న రిలీజ్ చేసిన దాంట్లో 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1500 ప్రకటించారు. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ళు వరకు ఉన్న స్త్రీలందరికీ కూడా ఎంతటి మంచి అవకాశం అండి ఇది. ప్రతి ఒక్క మహిళ దీన్ని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఒక మహిళకు కూడా రక్షణ కల్పించలేకపోయారు. ఎంతోమంది అఘాయిత్యాలు అత్యాచారాలు జరిగాయి. కానీ దీనికంతా నివారణ కల్పించేందుకు మహిళలకు కూడా పెద్దపీటను వేస్తున్నారు. ఇంకొకటి చూస్తే తల్లికి వందనం. ఈ వైసీపీ తల్లికి వందనం. ప్రతి ఒక్క మహిళకు ఎంతమంది పిల్లలు ఉంటే, ఇద్దరైతేనేమి, ముగ్గురైతేనేమి, నలుగురైతేనేమి, ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన తల్లికి పథకం కింద వాళ్లకు 15,000 చొప్పున సంవత్సరానికి ప్రకటించారు. ఇలా ఇప్పుడు చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వంలా మొదటి సంవత్సరం ఇచ్చి 2వ సంవత్సరాన్ని నివారించాడు మా చంద్రబాబు నాయుడు గారు. ఉన్న 5 ఏళ్లలో కూడా ప్రతి ఒక్కరికి కూడా 15,000 ఆయన కల్పించారు. దీపం పథకం కింద ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా 3 సిలిండర్లని ఫ్రీగా ప్రకటిస్తున్నాడు. కానీ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం లాగా 600 ఉన్న సిలిండర్ గ్యాస్ ధరను 1100, 1200గా చేసి సామాన్య ప్రజల నడిని విరుస్తున్నాడు. దీన్ని కూడా ప్రతి ఒక్క మహిళ గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి అని చెప్తున్నాను. ఇంకొక విషయానికి వస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరిగిపోయి ఉద్యోగ అవకాశాలు లేక ఈయన ఒక్క కంపెనీని కానీ ఏ దాన్ని తెచ్చినా పాపానికి పోలేదు. ఎంతోమంది యువత ఈరోజు గంజాయి హెరెయిన్కి బానిసలై తమ జీవితాన్ని కోల్పోతున్నారు. అలా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో యువగళం నిధి కింద ప్రతి ఒక్క యువతకు కూడా ప్రతి నెల 3000 చొప్పున అందిస్తారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగులు కూడా గుర్తించుకోవాల్సిన విషయం. మేము ఎందుకు పదే పదే చెప్తున్నామంటే మన ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా యువకులు. ఖచ్చితంగా మీరు రానున్న ఎలక్షన్స్లో మనల్ని గెలిపించాలి. ఈరోజు యువత మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు యువగళం పేరుతో ప్రతి జిల్లాకి వెళ్తున్నారు. ఎంతో మంచి స్పందన లభిస్తోంది. యువకులు మహిళలు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి జయప్రదం చేస్తున్నారు. ఇది కూడా మీరు ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం. ప్రతి ఒక్కరికి కూడా 3000 చొప్పున ఆయన అందిస్తున్నాడు యువగళం నిధి ద్వారా. నెక్స్ట్ మన భారతదేశంలో రైతులే వెన్నెముక. అలాంటి రైతుల్ని ఈరోజు ఎక్కడో ఎంతోమంది ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎంతోమంది రైతులు తమ జీవితాల్ని కోల్పోతున్నారు. డబ్బులు కట్టుకోలేక పంట రాక. కానీ వాళ్ళందరి కోసం ఆయన అన్నదాత పథకం కింద ప్రతి సంవత్సరం 20,000 చొప్పున అందిస్తున్నాడు రైతులకి. అయ్యా ఒకప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం వరి పండించే దాంట్లో మొదటి స్థానంలో ఉండేది. టోటల్ భారతదేశానికి మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచే నలుమూలల నుంచే మనకి వరి వెళ్ళేది.
కానీ ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వం పుణ్యమా అని ప్రతి చోట గంజాయి హెరేని సప్లై చేస్తున్నాడు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్క రైతులు కూడా దీన్ని గుర్తించుకొని ముందుకు తీసుకెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. ఇక బీసీలకు మనందరికీ తెలిసిన విషయమే, మన తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు పెద్ద పీట వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఎంతో మందికి ఉపాధి హామీ కల్పించారు. మరి ముఖ్యంగా ఈరోజు మొన్న ఇచ్చిన మేనిఫెస్టోలో బీసీల గురించి ఒక చట్టాన్ని కూడా ఏర్పాటు చేస్తారని మన చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. దీని ప్రతి ఒక్క బీసీ కూడా మూలల వరకు మీరు ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోవాలని మేము కోరుతున్నాము. అలాగే మహిళలకు కూడా రక్షణ కల్పిస్తాము. ఎక్కడిదక్కడ మేము అన్ని విధాలుగా మీకు తోడ్పడతాము. బీసీలకు తగిన రిజర్వేషన్స్ కల్పించి మంచి హోదాల్లో కూర్చోపెడతామని కూడా ఆయన మేనిఫెస్టోలో తెలిపారు. మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు ప్రతి ఒక్కరూ కూడా మహిళలు చాలా ఇబ్బంది పడేవారు మంచినీరు తాగేకి లేక. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచినీరు అనేది చాలా ప్రథమ పోషిస్తుంది నీళ్ళు. అలాంటి వాళ్ళు ఎక్కడో ఎంతో దూరము బిందెలు తీసుకెళ్ళి కిలోమీటర్ల దూరం వెళ్ళి నీళ్లు తెచ్చేవాళ్ళు. అలాంటి వారి కోసం కూడా ఇంటింటికి మంచినీరుని సప్లై చేసే విధంగా ఆయన ప్రతి ఇంటికి కూడా కొళాయిల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇది ప్రతి మహిళ చాలా ఆనందించాల్సిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎక్కడైనా మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా పేద ప్రజలు చాలామంది ఉన్నారు. అలాంటి పేద ప్రజలు ఎక్కడా కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకొని మన 5 ఏళ్లలో వాళ్ళని సంపన్నులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మీరు ఆలోచించాల్సిన విషయం ఇది. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఇంకొక విషయం ఏంటంటే, మా స్థానిక ఎన్నికల్లో ఒకరికి 2 పిల్లలు కంటే ఎక్కువ, అంటే 3 4 పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఎలక్షన్స్లో కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం లేదు. కానీ మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దాన్ని ఆ చట్టాన్ని కూడా నేను కొట్టేస్తాను. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా కార్పొరేటర్గా కంటెస్ట్ చేసే అవకాశం నేను ఇస్తాను. నేనున్నాను అనే భరోసా చంద్రబాబు నాయుడు గారు మనకు కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, వైసీపీ ప్రభుత్వం గురించి అయితే మనం ఒకటి చెప్పాలండి, ఆయనకు పరిశ్రమలు తెచ్చే చాత కాదు, కానీ నిరుద్యోగ సమస్యని పెంచుతూ పోతున్నాడు. ఒక్క కంపెనీనైనా తీసుకొని వచ్చి ఒక్కరికైనా ఆయన ఉద్యోగం కల్పించారా? కానీ మన ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిశ్రమలను తీసుకొచ్చి సంవత్సరానికి 20 లక్షల చొప్పున ఉద్యోగాలు కల్పిస్తామని మన నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో రిలీజ్ చేశారండి. ఇది కూడా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. ఎందుకు చెప్తున్నానంటే, ఇంత మంచి అవకాశాలు మనకు కల్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా స్త్రీలకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ బస్సు మీరు ఎక్కినా కూడా ఉచితంగా టికెట్ లేకుండా ఆర్టీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు మనకు కల్పిస్తున్నారు. ఇంతకంటే సదవకాశం ఉండదని నేను చెప్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గమనించి రానున్న ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారిని ఘన విజయంతో గెలిపించాలని కోరుకుంటున్నాము. వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని అనంతపురం అర్బన్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మినిస్టర్ చేసుకుంటామని మహిళల ద్వారా మేము చెప్తున్నాం. ఖచ్చితంగా తగిన బుద్ధి వైసీపీ ప్రభుత్వానికి మేము ఈరోజు చెప్తామండి. రాను త్వరలోనే మీకు తెలుస్తుంది భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు చంద్రన్న చేతిలో మాత్రమే ఇది మనకు సాధ్యం. లోకేష్ అన్న గారి ద్వారానే మనకి ఇది విజయంగా అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది గమనించి రానున్న ఎలక్షన్స్లో తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను. దీన్ని హర్షించి మహిళలు అందరం కలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకాన్ని నిర్వహిస్తున్నాము. ఎంతో సంతోషంగా ఈరోజు మేము జరుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అక్క ఉండి నిలబడండి, ఒకరు వెళ్ళిపోతే చంద్రబాబు నాయకత్వం.
ప్రభాకర్ చౌదరి గారు.